నరేంద్ర మోడీ అంటాడు సన్ సెట్ అంట, ఎస్యుఎన్ కాదు ఎస్ఓఎన్ అంట, నా కొడుకు సెట్ అంట. నరేంద్ర మోడీ కుటుంబాన్ని తెలుసా మీకు తమ్ముళ్ళు? తెలుసు తెలియదా? నేను చెప్పదలుచుకోవాలా? నేను అడుగుతున్నా, కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తిని. నాకు ఒక భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, సన్న చిన్న కుర్రాడు దేవాంశుడు మనవడు కూడా ఉన్నాడు. ఉన్నారా లే తమ్ముళ్ళు? మీ కథ ఏంటి నరేంద్ర మోడీ గారు? ఎవరిన ఉన్నారా? విలువలున్నాయా? కుటుంబ సాంప్రదాయాలు ఉన్నాయా మీకు? మీరు నన్ను గురించి మాట్లాడతారు. నేను ఈరోజు చూడండి, ఎర్రమనాయుడు గారు, ఆ రోజు నేను ఏ మాట చెప్పినా దూసకపోయిన వ్యక్తి ఎర్రమనాయుడు గారు. నేను ఆలోచించాను ఆకస్మిక మరణం. నేను ఆలోచించింది ఆ కుటుంబానికి కూడా నేను పెద్దగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు భవానీని ఇక్కడ ఎమ్మెల్యేగా ఇచ్చాను. ఒక చదువుకున్న అమ్మాయి, సాంప్రదాయం ఉన్న అమ్మాయి. ఈరోజు ఇక్కడ అప్పారావు గారు ఉన్నారు, ఆయన కోడలుగా కూడా ఉండి ఈ ప్రాంతంలో ఉంది. నేను ఎర్రమనాయుడు గారికి ఆత్మశాంతి కలగాలంటే ఆ కుటుంబాన్ని నేను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అది నా మానవత్వం. మీరు మోడీ గారు మీరేం చేస్తుంది అన్న ఎగతాళి చేస్తారా? మీరు ఇంకో పక్క బాలయోగి వెస్ట్ గోదావరి జిల్లాలో హెలికాప్టర్లో చనిపోయాడు, అప్పుడు హరీష్ చిన్న కుర్రాడు. ఈరోజు హరీష్ని పెద్ద అయిన తర్వాత అమలాపురం ఎంపీ పెట్టాను తమ్ముళ్ళు, అదే నా విజ్ఞత. నేను వదిలిపెట్టినా ఏ కుటుంబాన్ని, నా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులు, నా సొంత మనుషులు వీళ్ళంతా. అందుకే ఇచ్చా. మీకు విలువలు తెలియకుండా నన్ను మా అబ్బాయి ఘాటు గాలికి రాలా, రాజకీయాలకు రావాలని కూడా నేను కోరుకోవాలా. స్టాన్ఫోర్డ్ చదివాడు, చదువుకున్నాడు బాగానే, వ్యాపారం ఉంది చేసుకోమన్నాను. నేను కూడా సేవాభావంతో పనిచేస్తానంటే కష్టాలుంటాయి మీ ఇష్టం అని చెప్పా. భవానీకి కూడా అదే చెప్పా, రామ్మోహన్ కూడా అదే చెప్పా. ఈరోజు చదువుకున్న అభ్యర్థులు రావడం రాజకీయాలకు అవసరం. ఒక మార్పు రావాలి, అది యువత వల్లనే అవుతుంది. ఎక్కడ యువత బాగా వస్తే వాళ్ళు ప్రోత్సహించడానికి నేను ముందున్నా. నేను ఇలాంటి పనులు చేస్తే ఏం మాట్లాడతాడో నాకే అర్థం కాల. కోడి కత్తి పార్టీతో కలిసి మోడీ కత్తి రాజకీయాలు చేస్తాడు. ఏ తమ్ముళ్ళు ఇది మంచిదా? ఏమమ్మా ఇది మంచిదా? మీకు చెడ్డ అనిపించలేదా? మీకు కోపం రావడం లేదు తమ్ముళ్ళు? ఇది నా వ్యక్తిగతమా, నా కోసమయ్యే పోరాటం? ఎందుకు నేను అందరూ భయపడిపోయారు మోడీని చూస్తే? ఏం చేస్తాడని చేస్తాడని తెలుసు నాకు. ఏం చేస్తాడు? చంపేస్తాడు అంతే కదా. ఏం చంపుతాడు? లేకపోతే కేసులు పెడతాడు అంతే కదా. నాలుగు ఇన్కమ్ ట్యాక్సులు పంపిస్తాడు, ఇంకొక ఈడీని పంపిస్తాడు. మా మైనారిటీ సోదరు నాకు ఉన్నారు తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మోసపై కోడి కత్తి పార్టీకి వేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే. నరేంద్ర మోడీకి ఓటేస్తే మీరు బతకలేరు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. దుర్మార్గమైన వ్యక్తి. మొన్నే మీరు చూశారు ట్రిపుల్ తలాక్ చేసిన విధానం.